Hello guys, guys, this video lo Flipkart lo oka mobile gurinchi chala offers aithe raavadam jarigindi. Ee vedhanga meer claim chesukovalanesi neat ga clear explain chestanu. First ikkada Realme GT ane mobile meeda chala offers aithe raavadam jarigindi. Chala takku price ki meeku ee mobile aithe vastundi. First ikkada mobile chustunnaru kada, idi 6GB 128GB model 26000 undi. Ippudu meer direct ga entante etuvanti exchange ganavachu, etuvanti pay later option ganavachu. ఇవి ఏవి యూజ్ చేయకుండా డైరెక్ట్గా మీరు బై చేస్తే మీకు ఇది కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏంటంటే డైరెక్ట్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నా కదా మనకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే నాకు ఇన్స్టాంట్గా 7500 డిస్కౌంట్ పడుతుంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ యూజ్ చేస్తే డెబిట్ కార్డ్ అనేది చాలామంది దగ్గర ఉంటుంది. డెబిట్ కార్డ్ యూజ్ చేసినా కూడా నాకు 6000 డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే ఈ మొబైల్ నాకు 20000కే వస్తుంది. ఇది ఒక ఆఫర్ అన్నమాట. ఇక నెక్స్ట్ ఆఫర్ ఏంటంటే ఈ మొబైల్కి ఎక్స్చేంజ్ పెడితే కనుక మనకు మన ఓల్డ్ మొబైల్ ఎక్స్చేంజ్ ఇస్తే కనుక దానికి కూడా ప్రైస్ డ్రాప్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇక్కడ ఎక్స్చేంజ్లోకి వెళ్ళండి. ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మీ మొబైల్ ఆన్లో ఉందా లేదా అని అడుగుతుంది. ఆన్లో ఉందని చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే మనకు మీ మొబైల్ మోడల్ అడుగుతుంది. మీ మొబైల్ మోడల్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ప్రైజ్ అనేది సెట్ చేస్తుంది. వచ్చిన ప్రైస్ కంటే 6000 అడిషనల్గా వీళ్ళైతే ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా నా మొబైల్ ఎక్స్చేంజ్ అయితే చేశాను. దానికి కానీ వీళ్ళు ఎంత ఇస్తున్నారంటే 14600 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ కన్ఫర్మ్ మీద ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఓవరాల్ ప్రైస్ ఎంత పడుతుందంటే ఈ 26000 ఉన్న మొబైల్ నాకు ఇక్కడ చూస్తున్నారు కదా 11500 రూపీస్కి వస్తుంది. అంటే నేను ఎక్స్చేంజ్ పెట్టినాను కాబట్టి నాకు 11500కి వస్తుంది. ఇది ఒక ఆఫర్. బై నౌ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మనకు కార్డ్ ఆఫర్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు 11500 మొబైల్ కూడా కంటిన్యూ క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న కార్డ్ ఆఫర్ యూజ్ చేయొచ్చు. మన దగ్గర యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో మనకు హెచ్డిఎఫ్సి కానీ లేదా యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే వీరు రెండింటికి ఆఫర్లు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు చూసారు కదా ఈ మొబైల్ అనేది ఎంతకు వస్తుంది? 10000కే వస్తుంది. ఏది నేను ఎక్స్చేంజ్ ఓన్లీ ఎక్స్చేంజ్ చేస్తే. ఇప్పుడు ఇంకా మీకు డిస్కౌంట్ కావాలంటే ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. ఆప్షన్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనే ఆప్షన్. ఈ పే లేటర్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. బ్యాక్ వచ్చేసి ఈ మొబైల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ అని ఉంది. ఈ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మీరు మొబైల్ తీసుకున్నప్పుడు ఈ మొబైల్ కాస్ట్లో 70% కట్టే చాలు. 1 ఇయర్ తర్వాత మిగిలిన 30% కట్టాలన్నమాట. అంటే మీ దగ్గర ఉన్న మనీలో ఈ ఓవరాల్గా మొబైల్ కాస్ట్లో 70% కట్టే చాలు. తర్వాత 1 ఇయర్ తర్వాత మిగిలిన 30% పే చేయాలి. లైక్ ఈఎంఐ లాగనమాట. గెట్ ఇట్ నో మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఈ మొబైల్ నాకు 26000 మొబైల్ 18000కి వస్తుంది స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్లో. ఈ తర్వాత నేనేం చేయాలంటే మిగిలిన 7800 అనేది 1 ఇయర్ తర్వాత పే చేయొచ్చు. ఇప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఓవరాల్గా బై నో మీద క్లిక్ చేస్తే మొబైల్ అనేది చాలా హ్యూజ్ డిస్కౌంట్లో అయితే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నేను ఎక్స్చేంజ్ పెట్టాను. అలాగే దీనికి ఏం యాడ్ చేస్తానంటే రెండోది ఇక్కడ చూస్తున్నాను కదా ఫస్ట్ ఎక్స్చేంజ్ అయితే పెట్టాను. తర్వాత స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్. ఇంతకుముందే చెప్పాను స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ ఏంటంటే మీరు మొబైల్ ప్రైజ్లో 70% ఫస్ట్ కట్టాలి. 1 ఇయర్ తర్వాత మిగిలిన 30% పే చేయాలి. ఓకే 30% అనేది 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా పే చేయాల్సి, లేదంటే రిటర్న్ చేసేయచ్చు. మీ మొబైల్ మీ మనీ అయితే మీకు ఇవ్వాలన్నమాట. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఏంటంటే దీనికి కూడా అంటే ఇది 5000 బిలో ఉంది కాబట్టి దీనికి కార్డ్ ఆఫర్ యూజ్ చేయదు, యూజ్ కాదనమాట. 5000 బిలో ఉన్న వాటికి కార్డ్ ఆఫర్ అయితే యూజ్ కాదు. ఇప్పుడు మీకు ఓవరాల్గా 26000 మొబైల్ ఎంతకు వస్తుందంటే ఇక్కడ 3800 రూపీస్కి వస్తుంది. ఇది ఈ మొబైల్కి ఉన్న ఆఫర్స్ అయితే. ప్రతి ఒక్కరు కనుక ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో కొనుక్కోవాలనేసి మంచి ఆఫర్ అని చెప్తాను. ఎందుకంటే మనకు ఎక్స్చేంజ్లో మన మొబైల్ కాస్ట్ కంటే 6000 అడిషనల్గా డిస్కౌంట్ ఇస్తున్నారు. మీ దగ్గర మనీ ఉంటే కనుక వెంటనే ఈ మొబైల్ని అయితే బై చేసుకోండి. అలాగే మిగిలిన గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ తీసుకుంటారో దీంట్లో ఏంటంటే మీకు ఇప్పుడు 7000 మాత్రమే ఇక్కడ లెస్ అవుతుంది. తర్వాత మిగిలిన అమౌంట్ మనకి ఏంటంటే మనం కడతాం కాబట్టి మిగిలిన అమౌంట్ 30% అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఓవర్లో ఇది గైస్ ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.